హే గాయస్ వెల్కమ్ టు శృతి బ్లాగ్స్ థర్టీ డేస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో ఈరోజు డే వన్ నేను వెయిట్ లాస్ అవడానికి ఏం ఫుడ్ తీసుకున్నానో లెట్స్ గో ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ని బాయిల్ చేసుకోండి దీంట్లో వన్ స్పూన్ వాము ఆరు అని కూడా అంటారు అది ఒక స్పూన్ వేసుకోండి ఫోర్ టు ఫైవ్ ఆకులు వేసుకొని ఊతపెట్టి ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వండి ఇవ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ వదిలేయండి నేను వామ్ వాటర్ టూ మెంబర్స్ కోసం చేశాను ఇప్పుడు టూ గ్లాసెస్ తీసుకొని ఒక స్ట్రెయినర్ హెడ్తో ఈ వామ్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో హాఫ్ లెమన్ పిండుకొని అలాగే వన్ స్పూన్ హనీ వేసుకొని కలుపుకోండి ఎమ్టీ స్టమక్తో ఈ వామ్ వాటర్ తీసుకుంటే బాడీని డీటాక్స్ చేస్తుంది అండ్ డే మొత్తం హైడ్రేటెడ్గా ఉంటుంది అలాగే వెయిట్ లాస్లో మంచి రిజల్ట్ ఉంటుంది ఫామ్ వాటర్ తాగాక ఒక వన్ అవర్ తర్వాత నైట్ అంతా నానబెట్టుకున్న బాదం ఒక నాలుగు పైన పొట్టు తీసేసి తినేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓట్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నైట్ ఒక పది బాదం పప్పులు నానబెట్టుకోవాలి మార్నింగ్ ఈ బాదం పప్పు పైన ఉన్న పొట్టుని తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ మిల్క్కి బదులు ఈ బాదం మిల్క్ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో త్రీ స్పూన్స్ క్విక్ రూట్స్ తీసుకున్నాను హాఫ్ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో బాదాం మిల్క్ వేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకోండి నేను ఇక్కడ మరీ లూజ్గా చేయలేదు మీకు లూజ్గా కావాలి అంటే కాస్త బాదం మిల్క్ వేసుకోండి ఒక వన్ అవర్ అలా పక్కకు పెట్టుకోండి వన్ అవర్ తర్వాత వన్ స్పూన్ హనీ వేసుకొని కలుపుకోండి ఇంత తక్కువ ఉంది సరిపోతుందా అనే డౌట్ మీకు రావచ్చు బట్ వన్స్ ఇది తిన్నారు అంటే స్టమక్ ఫుల్ అయిన ఫీల్ వస్తుంది దీంట్లో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం వేసుకోండి కావాలి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ యువర్ చాయిస్ మీకు ఏం కావాలి అంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను పాలకూర పులావ్ చేస్తున్నా సో దానికోసం బొబ్బళ్ళు వన్ బై త్రీ కప్ తీసుకున్నాను వీటిని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసి వాటర్ యాడ్ చేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత బొబ్బర్లు నానిపోయాయి దీంట్లో ఉన్న వాటర్ తీసేసి ఒక కుక్కర్లో వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు పులావ్లో రైస్ కోసం నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను బ్రౌన్ రైస్ త్రీ బై ఫోర్త్ కప్ తీసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి వాటర్ వేసి ఒక వన్ అవర్ నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆలివ్ ఆయిల్ వన్ స్పూన్ వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర ఒక హ్యాండ్ ఫుల్ తీసుకోండి ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత పాలకూర కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి దీంట్లో ఒక బగారాకు రెండు లవంగాలు చిన్న ముక్క దాల్చినీ ఒక ఇలాచి వన్ స్పూన్ జీరా ఫైవ్ గ్రీన్ చిల్లీస్ ఒక మీడియం సైజ్ ఆనియన్ పుదీనా వన్ స్పూన్ అల్లం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి తర్వాత పసుపు వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం కలిసేలాగా ఒక టూ మినిట్స్ ఉంచండి దీంట్లో మనం ముందుగా నానపెట్టుకున్న బ్రౌన్ రైస్ వేసి మసాలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బొబ్బర్లు వీటిని అలసందలని కూడా అంటారు వాటిని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోండి ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే పాలకూరపులో రెడీ అయిపోయింది నేను ఈ పాలకూరప్పులో టూ మెంబర్స్కి కుక్ చేశాను నేను ఆఫ్టర్నూన్ లంచ్లో ఒక కప్ పాలకూర పులా ఒక ఎగ్ అండ్ వన్ గ్లాస్ మజ్జిగ తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్గా పల్లీలు నువ్వుల లడ్డు తీసుకున్నాను నైట్ డిన్నర్లో చన సెలెక్ట్ చేశాను దానికోసం మార్నింగ్ బైట్ శనగలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను మంచిగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం మార్నింగ్ నానబెట్టుకున్న శనగలు ఈ కుక్కర్లో వేసుకోండి దీంట్లో హాఫ్ కప్ వాటర్ వేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక స్టంప్ ఆఫ్ చేయండి సలాడ్ కోసం ఒక కీర ఒక పచ్చిమిర్చి రెండు టమాటోలు ఒక ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బాయిల్ చేసుకున్న శనగలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కీర టమాటో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ లెమన్ వేసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి మన చెనా సలండ్ రెడీ అయిపోయింది ఇలా నా డే వన్ ఎండ్ అయ్యింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్